ధన రాజకీయానికి ముగింపు ఉందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ధన రాజకీయం అనేటువంటిది విపరీతమైపోయినటువంటి పరిస్థితి. ఒక సర్పంచ్ వార్డు మెంబర్ స్థానానికి మినిమం 10 లక్షల రూపాయల దాకా ఖర్చు లేని, మ్యాక్సిమం 15.5 లక్షల దాకా ఖర్చు అయింది. సర్పంచ్కి 1 కోటి రూపాయల దాకా ఖర్చు అయినటువంటి చోట్ల చాలా ఉన్నాయి. అదే సందర్భంలో కౌన్సిలర్కి ఈవేళ 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు, కార్పొరేటర్కి 40, 50, 70 కోటి 2 కోట్లు అవసరాన్ని బట్టి అయింది. మేయర్ క్యాండిడేట్లకి 5-10 కోట్ల నుంచి 10-10 కోట్లు పెట్టుబడి, వాళ్ళు మిగతా క్యాండిడేట్లందరికీ తలా 10 లక్షలు అట్లా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో అసలు డబ్బులు పంచడం అనేటువంటిది లేకుండా ఎన్నికలు ఉంటాయా? ఇది ప్రతి ఒక్కళ్ళ ముందున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఇక్కడ విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, లేకపోతే చెత్త సినిమాలు తీస్తున్నారు అని నిర్మాతలను తిట్టాలా, జనం చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అనేటువంటి నిర్మాతలను అనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మంచి కూడా చూస్తున్నాం కదా అని ప్రేక్షకుడు అంటాడు, ఏది మంచిదో ఎలా తెలుసుద్దని డైరెక్టర్లు అంటుంటారు. కాబట్టి ఇది ఎడతెగని ప్రశ్నే. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు కొన్నారంటారు. ఒకళ్ళే ఇస్తున్నారా? అన్ని పార్టీలు ఇస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్లు కూడా ఇస్తున్నారు, డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలి అంటే దానికి ఒక కారణం ఉంది. మనం జనాలు తిడతాం కానీ ఇవాళ నా దగ్గరికి ఇంటికి వచ్చిస్తున్నటువంటి వాడిని వద్దు అన్నామనుకోండి, అన్ని పార్టీలకు వద్దని చెప్తాం. కానీ ఎవడికి వాడేం ఫీల్ అవుతాడు? వాళ్ళ పార్టీ నాయకుడికి ఏం చెప్తాడు? ఆ ఇంట్లో మన దగ్గర డబ్బులు తీసుకోలేదు అంటే వాళ్ళు అవతల వాళ్ళ పక్షం, ఎవరికాళ్ళు చెప్తారు? చివరికాళ్ళు రెంటికి చెడ్డర ఎవడవుతాడు? ఎవడు వాళ్ళని పట్టించుకోకపోగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇంకోటి బెదిరింపులు ఉంటాయి. అంటే బెదిరింపులు అంటే ఆ తర్వాత నుంచి వాళ్ళని అక్కడ కార్నర్ చేసే కార్యక్రమం ఉంటుంది. దాంతో మనకేం పోయా, ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోతే అడగరు. లేబర్ ఏరియాలో అడుగుతారు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వు అనేది. ఇస్తే తీసుకుందాం, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేద్దాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారని తక్కువకి వేయట్లే, 2000 ఇచ్చారని ఎక్కువకి వేయట్లేదు. ఎవరికి కావాలో వాళ్ళకే ఇస్తున్నారు, డబ్బులు మాత్రం అందరి దగ్గరే తీసుకుంటారు. వీళ్ళు కూడా ఏం చూస్తున్నారు, ఇదివరకటి రోజుల్లో 50 100, ఇప్పుడు ఇంట్లో ఒక 4 ఉంటాయి, 4 ఓట్లు ఉంటాయి, తలా 2000 ఇస్తే 4 రోజులు 8000 అయింది. ఒక పార్టీ నుంచి పోనీ తలా 1000 రూపాయలు ఇస్తే 4000 అయింది, 4 పార్టీలు ఇస్తే 15000 16000 వీళ్ళ 2-3 నెలల సంపాదన, కాబట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళని అసలు కాంపిటీషన్లో చూడట్లేదు వీళ్ళు, అది అసలు సమస్య. ఇచ్చాక ఎక్కువ తక్కువ చూడట్లేదు, అక్కడ ఇచ్చారు కదా అనేటుంది. కొంతమంది ఏమో అతిలాయలు చూపెట్టేసి 2 ఒక ఇంట్లో 4 ఓట్లుంటే నువ్వు వాళ్ళకే నువ్వు వీళ్ళకే ఎట్లాగ లెక్కేసి బేరాలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఓట్లలో 2000 ఇచ్చిన వాళ్ళకి 2 ఓట్లు వేద్దాము, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 1 ఓటు వేద్దాము, 500 ఇచ్చిన వాళ్ళని వదిలేద్దాం లాంటి వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి అక్కడ. అంటే వ్యాపారాలు అంటే వాళ్ళ కాళ్ళు, అది దాంట్లో నిజాయితీ, తీసుకున్న డబ్బుల్లో నిజాయితీలు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సేమ్ టైం లైట్ తీసుకుని పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీటి మధ్య అసలు డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎంతున్నా గెలుపు అవకాశం లేదన్నటువంటి ఉద్దేశంతో సైడ్ అయిపోతున్నారు. జనసేన ప్రయత్నం చేస్తున్నాం అంటుంది, బట్ వాళ్ళ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చారన్నటువంటిది ప్రజల నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఈ దశలో ఒక్కరోజులో మార్పు రాదు, మార్పు ప్రారంభం ఎక్కడొస్తుంది అనేటువంటిది ఒక మిరకిలే. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ.